సాంఘిక శాస్త్రం సెమిస్టర్ టెస్ట్ బుక్ లో పన్నెండో పాఠం సంబంధించిన పరీక్షను చూద్దాం పన్నెండు పాఠం మన పరిసరాల్లో ఉన్న మార్కెట్ ఇందులో నూట యాభై నుంచి నూట అరవై ఏడో పేజీ వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతున్నాయండి లాస్ట్ లో ఆన్సర్ చూద్దాం వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఎన్సిటిఆర్సి

వ్యక్తులకు లేదా సంస్థలకు పెద్ద మొత్తంలో వస్తువులు విక్రయించే వ్యక్తి లేదా సంస్థ ఏ చిల్లర వర్తకుడు బి ఉత్పత్తిదారుడు సి సిోకు వర్తకుడు డి పైవేవి కాదు వినియోగదారుల రక్షణ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది ఏ రెండు వేల పద్దెనిమిది ఆగస్టు తొమ్మిది బి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఎనిమిది సి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఎనిమిది డి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు తొమ్మిది వినియోగదారుల రక్షణ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది ఏ రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్ తొమ్మిది బి రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్ ఎనిమిది సి రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఎనిమిది డి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు తొమ్మిది శ్రీనగర్లోని తీలియాడ మార్కెట్ జరిగే పడవల స్థానిక భాషలు ఏమంటారు ఏ దాల్ బి డాల్ సికిందర్ డి షికారా శ్రీనగర్లోని తీలియాడ మార్కెట్ జరిగే పడవల స్థానిక భాషలు ఏమంటారు ఏ దాల్ బి డాల్ సికిందర్ డి షికారా ఏ మార్కెట్లు ప్రాచీన కాలం నుండి గ్రామీణ ప్రజల జీవితాలలో అంతర్భాగంగా ఉండడమే కాగా జీవనోపాధిని అందించడంతో పాటు స్థానిక ఉత్పత్తులు గిరాకీ కల్పిస్తున్నాయి ఏ షాపింగ్ మాల్ బి జాతీయ మార్కెట్ సి వారాంత మార్కెట్లు డి అంతర్జాతీయ మార్కెట్ ఏ మార్కెట్లు ప్రాచీన కాలం నుండి గ్రామీణ ప్రజల జీవితాల్లో అంతర్భాగంగా ఉండడమే కాకుండా జీవనోపాధిని అందించడం పాటు స్థానిక ఉత్పత్తులు గిరాకీ కల్పిస్తున్నాయి ఏ షాపింగ్ మాల్ బి జాతీయ మార్కెట్ సి వారాంత మార్కెట్లు డి అంతర్జాతీయ మార్కెట్ వినియోగదారుల హెల్ప్లైన్ నెంబర్ ఏ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ త్రిబుల్ జీరో లేదా వన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ బి వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ త్రిబుల్ జీరో లేదా వన్ ఫోర్ డబల్ జీరో ఫోర్ సి వన్ ఎయిట్ డబల్ జీరో వన్ డబల్ ఫోర్ త్రిబుల్ జీరో లేదా వన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ డి వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ త్రిబుల్ జీరో లేదా డబల్ వన్ ఫోర్ జీరో ఫోర్ వినియోగదారుల హెల్ప్ లైన్ నెంబర్ ఏ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ త్రిబుల్ జీరో లేదా వన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ బి వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ త్రిబుల్ జీరో లేదా వన్ ఫోర్ డబల్ జీరో ఫోర్ సి వన్ ఎయిట్ డబల్ జీరో వన్ డబల్ ఫోర్ త్రిబుల్ జీరో లేదా వన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ డి వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ త్రిబుల్ జీరో లేదా డబల్ వన్ ఫోర్ జీరో ఫోర్ ఉత్పత్తిదారుడు టోకు వర్తకుడు పంపిణీదారు చిల్లర వర్తకుడు వినియోగదారుడు వినియోగవస్తువుల మార్కెటింగ్ మార్గం ఏ చిల్లర మార్గం బి టోకు మార్గం సి ఏజెంట్ మార్గం డి ప్రత్యక్ష మార్గం ఉత్పత్తిదారుడు టోకు వర్తకుడు లేదా పంపిణీదారుడు చిల్లర వర్తకుడు వినియోగదారుడు ఇది వినియోగవస్తుల మార్కెటింగ్ ఏ వినియోగవస్తుల మార్కెటింగ్ మార్గం ఏ చిల్లర మార్గం బి టోకు మార్గం సి ఏజెంట్ మార్గం డి ప్రత్యక్ష మార్గం జాతీయ వినియోగదారుల దినోత్సవం ఏ నవంబర్ ఇరవై నాలుగు బి నవంబర్ ఇరవై రెండు సి డిసెంబర్ ఇరవై రెండు డి డిసెంబర్ ఇరవై నాలుగు జాతీయ వినియోగదారుల దినోత్సవం ఏ నవంబర్ ఇరవై నాలుగు బి నవంబర్ ఇరవై రెండు సి డిసెంబర్ ఇరవై రెండు డి డిసెంబర్ ఇరవై నాలుగు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు కూరగాయల వ్యాపార పడవల ద్వారా ఎక్కడ జరుగుతుంది ఏ హైదరాబాద్లో బి కొల్లేరు సరస్సులో సి దాల్ సరస్సులో డి పులికాడ్ సరస్సులో ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు కూరగాయల వ్యాపారం పడవల ద్వారా ఎక్కడ జరుగుతుంది ఏ హైదరాబాద్లో బి కొల్లేరు సరస్సులో సి దాల్ సరస్సులో డి పులికాట్ సరస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు బజార్లు ఎప్పుడు ప్రారంభించబడినవి ఏ ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బి జనవరి పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో సి జనవరి పంతొమ్మిది తొంభై ఎమ్మెల్యేలు డి ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు బజార్లు ఎప్పుడు ప్రారంభించబడినవి ఏ ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బి జనవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సి జనవరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డి జనవరి ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పట్టణాలు మరియు నగరాల్లోని వివిధ ప్రాంతాలు ఒకే ప్రాంతంలో దాదాపు అన్ని రకాల వస్తువులు విక్రించే దుకాణాలు ఏ షాపింగ్ కాంప్లెక్స్ బి వారాంతప్ మార్కెట్లు సి షాపింగ్ మాల్ డి పైవేవి కాదు పట్టణాలు మరియు నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో ఒకే ప్రాంతంలో దాదాపు అన్ని రకాల వస్తువులను విక్రయించే దుకాణాలు ఏ షాపింగ్ కాంప్లెక్స్ బి వారాంతప్ మార్కెట్లు సి షాపింగ్ మాల్ డి పైవేవి కాదు వినియోగదారుల హక్కులు ఏ పోటీదారులకు పొందగలం అనే భరోసా కల్పించేకు బి ఉత్పత్తుల లేదా సేవల యొక్క నాణ్యత తెలియజేసాకు సి వినియోగదారుల అవగాహన పొందేకు పైవేవి కాదు వినియోగదారుల హక్కులు ఏ పోటీదారులకు పొందగలం అనే భరోసా కల్పించకు బి ఉత్పత్తుల లేదా సేవల యొక్క నాణ్యత తెలియజేసాకు సి వినియోగదారుల అవగాహన పొందేకు డి పైవేవి కాదు జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఎన్సీడిఆర్సి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఏ ముంబై బి ఢిల్లీ సి హైదరాబాద్ డి కలకత్తా జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఎన్సిఆర్డి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఏ ముంబై బి ఢిల్లీ సి హైదరాబాద్ డి కలకత్తా ప్రపంచంలో వివిధ ప్రాంతాల మరియు వివిధ దేశాల మధ్య సాంస్కృతిక మార్పులకు వారతలుగా పనిచేసేవి ఏ కుటీర పరిశ్రమ బి జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార వేదిక సి మార్కెట్లు డి పైవేవి కాదు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల మరియు వివిధ దేశాల మధ్య సాంస్కృతిక మార్పులకు వారతలుగా పనిచేసేవి ఏ కుటీర పరిశ్రమ బి జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార వేదిక సి మార్కెట్లు డి పైవేవి కాదు వారాంత మార్కెట్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ వ్యాపారులు ఒక రకమైన వ్యాపారం నుంచి మరో వ్యాపారం మరో రకానికి మారవలసి ఉంటుంది బి తాత్కాలిక దుకాణాలు సరైన రక్షణ లేదు సి మార్కెట్లు వ్యాపారం చేసేవారు పెట్టుబడుల సమస్యలు ఎదుర్కొంటున్నారు డి పైవన్నీ వారాంత మార్కెట్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ వ్యాపారులు ఒక రకమైన వ్యాపారం నుంచి మరో రకానికి మార్చవలసి ఉంటుంది మారవలసి ఉంటుంది బి తాత్కాలిక దుకాణాలకు సరైన రక్షణ లేదు సి మార్కెట్లు వ్యాపారం చేసేవారు పెట్టుబడుల సమస్యను ఎదుర్కొంటున్నారు డి పైవన్నీ వినియోగదారుల భావనను విస్తృతం చేసినది ఏ పోలీసు రక్షణ చట్టం బి వినిమయ రక్షణ చట్టం సి వినియోగదారుల రక్షణ చట్టం డి అమ్మకంధారుల రక్షణ చట్టం వినియోగదారుల భావనను విస్తృతం చేసినది ఏ పోలీస్ రక్షణ చట్టం బి వినిమయ రక్షణ చట్టం సి వినియోగదారుల రక్షణ చట్టం డి అమ్మకం ధరల రక్షణ చట్టం మార్కెట్ల గొలుసు ఏ ఉత్పత్తి కేంద్రం పంపిణీ కేంద్రం చిల్లర వ్యాపారులు వినియోగదారులు హోల్సేల్ షాప్ బి ఉత్పత్తి కేంద్రం పంపిణీ కేంద్రం హోల్సేల్ షాప్ చిల్లర వ్యాపారులు వినియోగదారులు సి ఉత్పత్తి కేంద్రం పంపిణీ కేంద్రం చిల్లర వ్యాపారులు హోల్సేల్ షాప్ వినియోగదారులు డి ఉత్పత్తి కేంద్రం హోల్సేల్ షాప్ పంపిణీ కేంద్రం చిల్లర వ్యాపారులు వినియోగదారులు మార్కెట్ల గొలుసు ఏ ఉత్పత్తి కేంద్రం పంపిణీ కేంద్రం చిల్లర వ్యాపారులు వినియోగదారులు హోల్సేల్ షాప్ బి ఉత్పత్తి కేంద్రం పంపిణీ కేంద్రం హోల్సేల్ షాప్ చిల్లర వ్యాపారులు వినియోగదారులు సి ఉత్పత్తి కేంద్రం పంపిణీ కేంద్రం చిల్లర వ్యాపారులు హోల్సేల్ షాప్ వినియోగదారులు డి ఉత్పత్తి కేంద్రం హోల్సేల్ షాప్ పంపిణీ కేంద్రం చిల్లర వ్యాపారులు వినియోగదారులు అందరు ఆన్సర్లు రాసారా ఓకే ఇప్పుడు ఆన్సర్ చూద్దాం వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఎన్సిడిఆర్సి ఎప్పుడు స్థాపించబడింది కరెక్ట్ ఆన్సర్ ఏ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఎన్సిడిఆర్సీ ఎప్పుడు స్థాపించబడుతుందంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ ఏ వ్యక్తులకు లేదా సంస్థలకు పెద్ద మొత్తంలో వస్తువులు విక్రయించు వ్యక్తి లేదా సంస్థ కరెక్ట్ ఆన్సర్ సి టోకు వర్తకుడు వ్యక్తులకు లేదా సంస్థలకు పెద్ద మొత్తంలో వస్తువులు విక్రయించు వ్యక్తి లేదా సంస్థ కరెక్ట్ ఆన్సర్ సి టోకు వర్తకుడు వినియోగదారుల రక్షణ చట్టం ఎప్పుడూ ఆమోదించబడింది కరెక్ట్ ఆన్సర్ డి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు తొమ్మిది వినియోగదారుల రక్షణ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు తొమ్మిది కరెక్ట్ ఆన్సర్ డి శ్రీనగర్లోని తేలియాడే మార్కెట్ జరిగే పడవలను స్థానిక భాషలో ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ డి షికారా శ్రీనగర్లోని తేలియే మార్కెట్ జరిగే పడవలు స్థానిక భాషలో ఏమంటారు షికారా కరెక్ట్ ఆన్సర్ డి ఏ మార్కెట్లో ప్రాచీన కాలం నుండి గ్రామీణ ప్రజల జీవితాల్లో అంతర్భాగం ఉండడమే కాకుండా జీవనోపాధిని అందించడంతో పాటు స్థానిక ఉత్పత్తులు గిరాకీ కల్పిస్తున్నాయి కరెక్ట్ ఆన్సర్ సి వారాంతప్ మార్కెట్లు ఏ మార్కెట్లో ప్రాచీన కాలం నుండి గ్రామీణ ప్రజల జీవితాలు అంతర్భాగం ఉండడమే కాగా జీవనోపాధిని అందించడం పాటు స్థానిక ఉత్పత్తులు గిరాకీ కల్పిస్తున్నాయి వారాంతప్ మార్కెట్లు కరెక్ట్ ఆన్సర్ సి వినియోగదారుల హెల్ప్లైన్ నెంబర్ కరెక్ట్ ఆన్సర్ ఏ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ త్రిబుల్ జీరో లేదా వన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ వినియోగదారుల హెల్ప్ లైన్ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ త్రిబుల్ జీరో లేదా వన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ కరెక్ట్ ఆన్సర్ ఏ ఉత్పత్తిదారుడు టోకు వర్తకుడు పంపిణీదారు చిల్లర్ వర్తకుడు వినియోగదారుడు వినియోగ వస్తువుల మార్కెటింగ్ మార్గం కరెక్ట్ ఆన్సర్ బి టోకు మార్గం ఉత్పత్తిదారుడు టోకు వర్తకుడు లేదా పంపిణీదారు చిల్లర వర్తకుడు వినియోగదారుడు వినియోగ వస్తువుల మార్కెటింగ్ మార్గం టోకు మార్గం కరెక్ట్ ఆన్సర్ బి జాతీయ వినియోగదారుల దినోత్సవం కరెక్ట్ ఆన్సర్ డి డిసెంబర్ ఇరవై నాలుగు జాతీయ వినియోగదారుల దినోత్సవం డిసెంబర్ ఇరవై నాలుగు కరెక్ట్ ఆన్సర్ డి ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు కూరగాయల వ్యాపారం పడవల ద్వారా ఎక్కడ జరుగుతుంది కరెక్ట్ ఆన్సర్ సి దాల్ సరస్సులో ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు కూరగాయల వ్యాపారం పడవల ద్వారా ఎక్కడ జరుగుతుంది దాల్ సరస్సులో కరెక్ట్ ఆన్సర్ సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు బజార్లు ఎప్పుడు ప్రారంభించబడినవి కరెక్ట్ ఆన్సర్ బి జనవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు బజార్లు ఎప్పుడు ప్రారంభించడండి జనవరి పంతొమ్మిది వందల తొంభై కరెక్ట్ ఆన్సర్ బి పట్టణాలు మరియు నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో ఒకే ప్రాంతంలో దాదాపు అన్ని రకాల వస్తువులను విక్రించే దుకాణాలు కరెక్ట్ ఆన్సర్ ఏ షాపింగ్ కాంప్లెక్స్ పట్టణాలు నగరాల్లోని వివిధ ప్రాంతాలు ఒకే ప్రాంతంలో దాదాపు అన్ని రకాల వస్తువులు విక్రయించే దుకాణాలు షాపింగ్ కాంప్లెక్స్ కరెక్ట్ ఆన్సర్ ఏ వినియోగదారుల హక్కులు కరెక్ట్ ఆన్సర్ డి పై పైవన్నీ సారీ వినియోగదారుల హక్కులు పైవన్నీ పోటీ ధరలకు పొందగలమనే భరోసా హక్కు బి ఉత్పత్తి లేదా సేవల యొక్క నాణ్యత హక్కు సి వినియోగదారుల అవగాహన పొందే హక్కు వినియోగదారుల హక్కులు కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ ఏ పోటీ ధరలకు పొందగలమనే భరోసా కల్పించవకు బి ఉత్పత్తుల లేదా సేవల యొక్క నాణ్యత తెలియజేసే హక్కు వినియోగదారుల అవగాహన పొందే హక్కు కరెక్ట్ ఆన్సర్ డి పైవన్ అది పైవేవి కాదండి పైవన్నీ సారీ జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఎన్సీడిఆర్సి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది కరెక్ట్ ఆన్సర్ బి ఢిల్లీ జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఎన్సీఆర్డి అక్కడ ఎన్సిడిఆర్సి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఢిల్లీలో కరెక్ట్ ఆన్సర్ బి ప్రపంచంలో వివిధ ప్రాంతాల మరియు వివిధ దేశాల మధ్య సాంస్కృతిక మార్పులకు వారతులుగా పనిచేసేవి కరెక్ట్ ఆన్సర్ సి మార్కెట్లు ప్రపంచంలో వివిధ ప్రాంతాల మరియు వివిధ దేశాల మధ్య సాంస్కృతిక మార్పులు వారతులుగా పనిచేసేవి మార్కెట్లో కరెక్ట్ ఆన్సర్ సి వారాంత మార్కులు ఎదుర్కొంటున్న సమస్యలు కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ వ్యాపారంలో ఒక రకమైన వ్యాపారాన్ని మరో వ్యాపారం మారవలసి ఉంటుంది తాత్కాలిక దుకాణాలకు సరైన రక్షణ లేదు మార్కెట్లో వ్యాపారం చేసేవారు పెట్టుబడుల సమస్యను ఎదుర్కొంటున్నారు వారాంత మార్కెట్లు ఎదుర్కొంటున్న సమస్యలు కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ వ్యాపారంలో ఒక రకమైన వ్యాపారాన్ని మరో రకానికి మారవలసి ఉంటుంది తాత్కాలిక దుకాణాలకు సరైన రక్షణ లేదు మార్కెట్లో వ్యాపారం చేసేవారు పెట్టుబడుల సమస్యను ఎదుర్కొంటున్నారు వినియోగదారుల భావనను విస్తృతం చేసినది కరెక్ట్ ఆన్సర్ సి వినియోగదారుల రక్షణ చట్టం వినియోగదారుల భావన విస్తృతం చేసింది వినియోగదారుల రక్షణ చట్టం కరెక్ట్ ఆన్సర్ సి మార్కెట్ల గొలుసు కరెక్ట్ ఆన్సర్ బి ఉత్పత్తి కేంద్రం పంపిణీ కేంద్రం హోల్సేల్ షాపు చిల్లర వ్యాపారులు వినియోగదారులు మార్కెట్ గొలుసు ఎలా ఉంటుందంటే ఉత్పత్తి కేంద్రం నుండి పంపిణీ కేంద్రం పంపిణీ కేంద్రం హోల్సేల్ షాప్ హోల్సే షాప్ నుంచి చిల్లర వ్యాపారులు చిల్లర వ్యాపారుల నుంచి వినియోగదారులు కరెక్ట్ ఆన్సర్ బి అందరూ ఎగ్జామ్ రాశారా థ్యాంక్ యూ